హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఇక్కడ చూస్తున్నారు కదండి, అమ్మవారికి హారాన్ని మనమే ఎంతో ఈజీగా చాలా సింపుల్గా తయారు చేయొచ్చండి. ఇది ఏ విధంగా తయారు చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దామండి. బుక్స్ పైన అట్టుంటుంది కదండి, దాన్ని ఒక దాన్ని తీసుకున్నాను, లాంగ్ నోట్స్ బుక్ తీసుకున్నాను. దీనికి ఒకవైపున్న అట్టను తీసేసుకొని మిడిల్లో ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. వీడియో చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా సమానంగా వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మనము హారము పొడుగు వెడల్పు ఎంతుందో ఒకసారి ఫోటో మెజర్మెంట్ తీసుకోవాలండి. ఇక్కడ పెద్ద సైజు ఫోటో అయితే పెద్దది తీసుకోవాలి. నేను మీడియం సైజ్ ఫోటో తీసుకున్నావు కాబట్టి ఆ సైజు ప్రకారం ఇక్కడ పొడుగు తీసుకున్నానండి. ఇక్కడ వెడల్పు మాత్రం 3 ఇంచెస్ తీసుకున్నాను. పైనుంచి కింద వరకు 3 ఇంచెస్ ఉండే విధంగా ఈ విధంగా డాట్స్ పెట్టేసుకుంటున్నాను. వీడియో చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా డాట్స్ పెట్టుకొని ఒక లైన్స్ గీసేసుకోవాలి. ఇలా లైన్స్ గీసేసిన తర్వాత లాస్ట్ వైపు కూడా ఒక లైన్ గీసేసుకోవాలండి. ఇలా లైన్ గీసేసుకున్న తర్వాత దండ షేప్ రౌండ్ షేప్ కాబట్టి ఈ విధంగా రౌండ్గా ఈ కార్నర్లో ఇలా విధంగా మనం డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. మనం తీసుకునే దండ వెడల్పు పొడుగు మన ఇష్టం అండి, ఎంతైనా తీసేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ కింద వైపు కింద చోకర్ పెడతామని ఇలా పెయింట్ బాటిల్ మూతుంది కదా, ఆ మూత సైజు రౌండ్ సర్కిల్గా మిడిల్లో పెట్టేసి ఇలా డ్రా చేసేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత హారానికి అటువైపు ఇటువైపు గ్లూ అప్లై చేస్తున్నానండి. అట్ట ముక్కకి చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్లూ అప్లై చేసేసుకోవాలి. ఇలా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ లైను బాల్ చైను అంటించేసేస్తున్నాను. ఇలా బాల్ చైను, స్టోన్ లేసు, కుందన్సు, అలా వైట్ పూసలు, అలా రకరకాలుగా మనకు దొరుకుతున్నాయి కదా. మనకి ఏదిగా చేయాలనుకుంటామో ఆ విధంగా మనం హారాన్ని చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ లైన్ మాత్రం బాల్ చైన్ అంటించేస్తున్నాను. ఇలా అంటించేసి ఇలా పుల్లతోటి ఒక్కసారి సరి చేసుకుంటున్నానండి. లైన్ అనేది కరెక్ట్గా రావడానికి చూసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ స్టోన్ లేస్ అంటించేసేస్తున్నాను. ఇలా స్టోన్ లేస్ కాకపోయినా కానీ కుందన్స్ ఉంటాయండి, అవన్నీ పెట్టేసుకోవచ్చు. స్టోన్ లేసు అంటించేటప్పుడు ఆ చైన్ అనేది తిరగబడకుండా నిదానంగా అంటించేసుకోవాలి. అంటించుకున్న తర్వాత పుల్లతోటి సరి చేసుకోవాలండి. రెండు దగ్గర దగ్గరగా ఉండే విధంగా చూసుకుంటూ సరి చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను థ్రెడ్ పెడుతున్నానండి. మనం డోరీస్ పెట్టుకుంటాం కదా, ఆ థ్రెడ్ సన్నది గ్రీన్ కలర్ పెట్టేస్తున్నాను. ఇక్కడ కింద చోకర్ పెడదాం అనుకున్నాం కదా, ఆ చోకర్ దాకా వచ్చేసి థ్రెడ్ని కట్ చేశాను. రెండు వైపులు కూడా అలానే ఆ చోకర్ దాకా వచ్చి థ్రెడ్ని కట్ చేసి ఇలా అంటించేసాను. ఆ తర్వాత మళ్ళీ స్టోన్ లేస్ అంటిస్తున్నాను. ఆ స్టోన్ లేస్ కూడా చోకర్ దాకా వచ్చి కట్ చేశానండి. రెండో వైపు కూడా అదే విధంగా నేను స్టోన్ లేస్ని పెట్టి కట్ చేసేసాను అనమాట. ఇలా అంటించిన తర్వాత అన్ని లైన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో ఇప్పుడే మనం సరి చేసుకోవాలి. గ్లూ డ్రై అయిపోయిన తర్వాత అవి సరి చేయడానికి కుదరదు కదా, అందుకని ముందుగా చూసుకోవాలి. కింద చోకర్ పెడదాం అనుకున్నాం కదా, అక్కడ మిడిల్లో రెడ్ కలర్ కుందన్కి స్టోన్ లేస్ వచ్చి ఇలా కొత్తగా వస్తున్నాయండి. అదొక కుందన్ లాంటిది పెట్టేసి దాని చుట్టూరు 5-6 లైన్ పైన బాల్ చైన్ను పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ స్టోన్ లేస్ పెట్టేస్తున్నాను. ఇలా స్టోన్ లేస్ పెట్టేసి అయిపోయిన తర్వాత దండ మొత్తానికి పైనుంచి దండ మొత్తానికి బాల్ చైన్ లాస్ట్ లైన్ అంటించేస్తున్నానండి. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. కింద చౌకరు కూడా బాల్ చైన్ వచ్చే విధంగా ఒకే లైన్లో అంటించేసేస్తున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా దండ మొత్తానికి లాస్ట్ లైన్ బాల్ చైన్ వచ్చే విధంగా అంటించేసేసాను. ఇలా అంటించిన ప్రతిసారి ఒక్కసారి సరి చేసుకోవాలండి. అలా సరి చేసుకుంటేనే దండ అనేది నీట్గా మనకు కనబడుతుంది. ఇలా బాగా గ్లూ అనేది డ్రై అయిపోయిన తర్వాత దీన్ని అట్ట ముక్కని ఇలా కట్ చేసేసుకోవాలండి. వీడియో చూపిస్తుంది చూసారా, కరెక్ట్ షేప్ వచ్చే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసి అయిపోయిన తర్వాత ఇంకొక అట్ట ముక్క ఉంది కదండి, దాన్ని తీసుకొని మనం కట్ చేసిన దండ దానిపైన పెట్టేసి ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. వీడియో చూపిస్తున్నారు చూడండి, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం డ్రా చేసిన దగ్గర గ్లూ అప్లై చేసి మనం కట్ చేసినటువంటి హారాన్ని పెట్టేసి అంటించేసేయాలి. ఇలా అంటించేసిన తర్వాత గ్రీన్ కలర్ థ్రెడ్ని మిడిల్లో పెట్టుకోవాలండి. హారానికి పైవైపు రెండు వైపులా మనం కావాల్సినంత సైజులో థ్రెడ్ని పెట్టేసి అంటించుకోవాలి. ఆ పైన ఇక్కడ రెడ్ కలర్ కుందను పెడుతున్నానండి. ఇందాక కింద చోకర్లో మధ్యలో మిడిలో పెట్టే కదా, అలాంటి కుందనే పైన పెట్టేశాను. ఇది కూడా బాగా డ్రై అయిపోవాలండి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఈ అట్ట ముక్కను కట్ చేసేసుకోవాలి.
ఇలా కట్ చేసుకొని అయిపోయినాక హారం చూపిస్తున్నారు చూడండి. లైటింగ్లో మీకు స్టోన్లెస్ కనబడతలేదండి, బయట చాలా బాగా కనిపిస్తుంది అట్రాక్షన్గా. ఇప్పుడు అమ్మవారికి ఫోటోకి పెట్టేసి ఈ హారాన్ని ఏ విధంగా పెట్టుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి. లక్ష్మీదేవి ఫోటోకి చిన్నది డబల్ సెల్ ప్లాస్టర్ ముక్కలను కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. కింద చోకర్ దగ్గర కూడా ఒకటి పెట్టేసుకొని హారాన్ని ఈ విధంగా అంటించేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా డబుల్ సైడ్ ప్లాస్టర్ పెట్టేసి అంటించుకోవటమేనండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా మన చేతులతో మనమే అమ్మవారికి ఈ విధంగా హారాన్ని తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.